హాయ్ ఫ్రెండ్స్, మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మూడు నోటిఫికేషన్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి వచ్చి నార్మల్ నోటిఫికేషన్, అందరికీ తెలిసిందే పోటీ ఎక్కువ ఉంటుంది, ఓకేనా? ఇంకా మిగతా రెండు ఏంటంటే బ్లాక్ నోటిఫికేషన్స్. ఒక్కొక్క నోటిఫికేషన్లో ఒక్కొక్క పోస్టే ఉంటుంది, కానీ పెద్దగా ఎవరికి తెలియదన్నమాట. సో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూసి అప్లై చేసుకోండి. ఇంకో విషయం, పొద్దున పెట్టిన వీడియోకి చాలామంది అప్లికేషన్ ప్రొసీజర్లో కన్ఫ్యూజ్ అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నారు. అంత కన్ఫ్యూజ్ అయితే ఏముంది నాకు అర్థం కావట్లేదు. సో వీరితో నేను అదొక వీడియో చేస్తాను, ఓకే? సో ఇక మన అక్కడ చూసినట్లయితే వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ నుంచి నాన్ టీచింగ్ పొజిషన్స్ కోసం మనకు కొన్ని ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఇందులో మనం అప్లై చేసుకోదగినవి సీనియర్ అసిస్టెంట్ 6 ఉద్యోగాలు, 30 ఇయర్స్ వరకు వయసు అర్హత అండి. అంటే ఇక్కడ రిలాక్సేషన్స్ ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ళు విధంగా ఉంది. జనరల్ కేటగిరీ వాళ్ళు 30 ఏళ్ళు, సీనియర్ అసిస్టెంట్ 6 ఉద్యోగాలు, లెవెల్ 6 ప్రకారంగా శాలరీ వస్తుంది. అంటే బేసిక్ పే 35,400తో టచ్ అవుతుంది. ఇక తర్వాత అసిస్టెంట్ 6 ఉద్యోగాలు ఉన్నాయి, ఇది కూడా 30 ఏళ్ళ వరకు వయసు అర్హత, కాకపోతే జీతము లెవెల్ 4, అంటే 25,500 అలా ఉంటుందన్నమాట. ఇక జూనియర్ అసిస్టెంట్ 13 ఉద్యోగాలు ఉన్నాయి, లెవెల్ 2 ప్రకారంగా, అంటే 19,900 ఈ విధంగా ఉంటుంది. 27 ఏళ్ళ వరకు వయసు అర్హత దీనికి, ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. సీనియర్ అసిస్టెంట్కి 30 ఏళ్ళు, జూనియర్ అసిస్టెంట్కి 27 ఏళ్ళు. ఇక డ్రైవర్, డ్రైవింగ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. 2 పోస్టులు ఉన్నాయి, 35 సంవత్సరాల వరకు వయసు అర్హత ఇచ్చారు, లెవెల్ 2 ప్రకారంగా శాలరీ ఇస్తారు. ఇక తర్వాత లైబ్రరీ అటెండెంట్ అని చెప్పి చివరిలో ఒక పోస్ట్ ఉంది, 30 ఏళ్ళ వరకు వయసు అర్హత, లెవెల్ 1 ప్రకారంగా శాలరీ ఉంటుంది. ఇక 13వ నెంబర్ ల్యాబొరేటరీ అటెండెంట్, 8 ఉద్యోగాలు ఉన్నాయి, 30 ఏళ్ళ వరకు వయసు అర్హత, లెవెల్ 1 ప్రకారంగా శాలరీ వస్తుందండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద పనిచేయడం జరుగుతుందన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అప్లై చేయాలని ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అయితే ఫీజు మనకు 500 రూపాయలు ఫీజు ఉంది జనరల్ మరియు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు, ఆడవాళ్ళకు కూడా ఫీజు ఉంది. ఇక్కడ ఓన్లీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకు మాత్రమే ఫీజు లేదన్నమాట. సో మనకు కిందికి స్క్రోల్ చేసినట్టయితే లాస్ట్కు మనకి ఇక్కడ అంటే క్వాలిఫికేషన్స్, సిలబస్ అవన్నీ ఇచ్చారండి, కొంచెం చూద్దాము. ఇక్కడ చూడండి, లాస్ట్లో చూసినట్లయితే మనకు ఏ పోస్టులకు ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది కింద ఇచ్చారు. లైబ్రరీ అటెండెంట్ చూడండి, ఆబ్జెక్టివ్ టైప్లో 3 అవర్స్, ఈ విధంగా మనకు ఇచ్చారనమాట. క్లియర్గా మీరు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, చూసుకోండి తీరిగ్గా, ఎందుకంటే ఈ వీడియోలో ఇంకా నేను 2 నోటిఫికేషన్ చెప్పాలి కాబట్టి మీకు ఇవి నేను క్లియర్గా చెప్పట్లేదు. సిలబస్ గురించే కదా, మీరు చూసుకుంటారు కదా ఖచ్చితంగా. ఇక మనము క్వాలిఫికేషన్ విషయానికి వద్దాం. చూసినట్లయితే మనకు సీనియర్ అసిస్టెంట్ దీనికి క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ పీజీ కానీ ఏదైనా చదువు ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎసెన్షియల్ ఇది అంతే. డిగ్రీ కానీ లేదంటే పీజీ కానీ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు, ఓకేనా? కంప్యూటర్ నాలెడ్జ్ ఎసెన్షియల్. ఇక దాని తర్వాత మనకు అసిస్టెంట్ అని చెప్పేసి ఉన్నాయి, దీనికి ఏంటంటే డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, ఏది డిసిప్లిన్ అయినా పర్లేదు, దీనికి కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఓకేనా? డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇక మనకు జూనియర్ అసిస్టెంట్ దీనికి 10th క్లాస్, సారీ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలండి, దాంతోపాటు టైపింగ్ వచ్చి ఉండాలి, నిమిషానికి 35 పదాలు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగి ఉండాలి. ఇక డ్రైవర్కి ఇంటర్మీడియట్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెవీ వెహికల్స్ తోలగలిగే లైసెన్స్, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి. ఇక మనము అటెండెంట్ అంటే అటెండర్, ల్యాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్ చూద్దాం. ల్యాబొరేటరీ అసిస్టెంట్ దీనికి ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి, ఓకేనా? డిగ్రీ అయిన వల్ల అప్లై చేయొచ్చు. ల్యాబొరేటరీ అటెండెంట్కి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ఓకేనా? 10th క్లాస్ పాస్ అయితే ల్యాబొరేటరీ అటెండెంట్కి మీరు అప్లై చేయొచ్చండి. ఇంకా లైబ్రరీ అటెండెంట్ చూసినట్లయితే లైబ్రరీ క్వాలిఫికేషన్ ఎక్స్ట్రాగా ఉండాలి 10th తో పాటు, అది ఒక్కటి చూసుకోండి మీరు. ఇక క్వాలిఫికేషన్స్ క్లియర్ అయిపోయినాయి, ఏజ్ అన్నీ క్లియర్ అయిపోయినాయండి. మనం ఇది ఆఫ్లైన్లో పంపించాలండి ఉద్యోగాలన్నిటికి కూడా.
చూడండి ఇక్కడ ద లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదలైన డేట్ నుంచి 30 రోజుల లోపల పంపించాలి అని చెప్పించారు. మనకి ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఎప్పుడు విడుదలైంది ఒకసారి పైన చూడండి, డేట్ ఉంది ఎంప్లాయ్మెంట్ న్యూస్ 14th to 20 November 2020 edition. 14th నుంచి మనము క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, అంటే నవంబర్ 14th నుంచి 30 డేస్, అంటే డిసెంబర్ 13th వరకు మనకు టైం ఉంది. ఓకేనా, ఆ లోపల మీరు అప్లై చేసుకోండి. ఈ 500 రూపాయలు అనేది డీడీ రూపంలో తీయాలి మనము. ఆ డీడీ పేరు ఏ పేరుతో తీయాలి అంటే చూడండి, మనకు ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే ఏ ఫేవర్లో తీయాలి, డైరెక్టర్ విపిసిఐ, ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ విపిసిఐ అనే పేరుతో ఏదైనా నేషనల్ బ్యాంక్ ద్వారా తీసి మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ 30 రోజుల లోపల పంపించేయాలండి ఈ అడ్రస్కు. అప్లికేషన్ ఫామ్ అంతా దీంట్లోనే ఉంది, నేను నోటిఫికేషన్ లింక్ కింద ఇస్తాను. సో అడ్రస్ చూడండి బాగా, వల్లభభాయ్ పటేల్ చెస్ట్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, 111-0007. ఓకేనా, ఈ అడ్రస్కి 30 రోజుల లోపల మీరు డీడీతో పాటు మన అప్లికేషన్ ఫాము, సెల్ఫ్ రిజిస్టర్డ్ కాపీస్ అన్నిటితో పంపించాలి. ఇక రెండు బ్లాక్ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఇకపోతే మన మొదటి బ్లాక్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మహర్షి సందీపని రాష్ట్రీయ వేద విద్య ప్రతిష్టాన్ ఇక్కడి నుంచి రావడం జరిగిందండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే, 1 పోస్ట్ ఆఫ్ అకౌంటెంట్, ఒకే ఒక్క పోస్ట్ ఉంది. సో అయితే టు బి ఫిల్డ్ అపాన్ డిప్యుటేషన్ బేసిస్ ఫెయిలింగ్ విచ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫెయిల్ అయిపోతే డిప్యుటేషన్ ద్వారా మేము భర్తీ చేస్తాము అని చెప్పించారు. ఓకేనా, ఇది మధ్యప్రదేశ్ నుంచి రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ యొక్క సంస్థ అయితే పనిచేయడం జరుగుతుందండి. ఇది బ్లాక్ నోటిఫికేషన్, ఎవరికి పెద్దగా తెలియదు, నేను చెప్పేంతవరకు ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ చూద్దాము, లెవెల్ 6 ప్రకారంగా శాలరీ వస్తుంది, 35,400 రూపాయలు బేసిక్ పే అన్నమాట. ఏజ్ లిమిట్ డిప్యుటేషన్ చూడొద్దండి మీరు, అది డిప్యుటేషన్ వాళ్ళకి ఏజ్ లిమిట్ ఎలిజిబిలిటీ. కానీ కిందికి చూసినట్లయితే మనకు ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్, ఇక్కడ చూడండి ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే ఏదైనా డిగ్రీ మీరు పాస్ అయ్యి ఉండాలి, దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాష్ అకౌంట్ అండ్ బడ్జెట్ వర్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్ కానీ, పిఎస్యూస్ కానీ, అటానమస్ బాడీస్లో కానీ, స్టాచ్యువరీ బాడీస్లో కానీ పనిచేసిన ఎక్స్పీరియన్స్ కావాలి అకౌంటెంట్గా అని చెప్పించారు. సో ఎవరైనా అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ని, ఈ వీడియోని షేర్ చేయండి వెంటనే. ఏజ్ లిమిట్ చూడండి, 30 ఏళ్ళ వరకు వయసు అర్హత ఇచ్చారండి, 30 ఏళ్ళ వరకు. చాలామంది బీకామ్ పాస్ అయిపోయి ఏదైనా ప్రైవేట్ వాటిల్లో, కాలేజెస్లో కానీ లేకపోతే ఇంకో చోట్ల ఎక్కడైనా సరే పనిచేస్తూ ఉంటారు అకౌంటెంట్గా, బీకామ్ పాస్ అయిపోయి వాళ్ళకు సూపర్ ఛాన్స్ అన్నమాట ఇది. ఎందుకంటే ఎవరికి పెద్దగా తెలియదు, పోటీ తక్కువ ఉంటుందన్నమాట. సో మనము అప్లై చేయాలి అనుకుంటే మీరు 200 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలండి. ఏం పేరుతో తీయాలంటే, సెక్రటరీ మహర్షి సందీపని రాష్ట్రీయ వేద విద్య ప్రతిష్టాన్ అని ఆ యొక్క పేరుతో ఏదైనా నేషనల్ బ్యాంక్కి వెళ్ళి 200 రూపాయలు డీడీ తీయాలి. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఫీజు లేదన్నమాట. మీరు అన్నీ తీసిన తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఆ అప్లికేషన్ కవర్ పైన, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అకౌంటెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కేటగిరీ డిఆర్ కేటగిరీ అని రాయాలండి. ఓకేనా, మా అక్కడ మంది మర్చిపోదు, ఎందుకంటే డిప్యుటేషన్ డైరెక్ట్ ఇద్దరికి ఆహ్వానిస్తున్నారు వీళ్ళు కాబట్టి మీరు అది కంపల్సరీ రాయవలసి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ నేను కిందిస్తాను. సో ఎలా సెలక్షన్ చేస్తారు ఏంటనేది మనకి ఇవ్వలేదండి, మీరు అప్లై చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా సెకండ్ బ్లాక్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఈస్టర్న్ జోనల్ కల్చరల్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగిందనమాట. ఓకే, కోల్కతా నుంచి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ డ్యూప్లికేట్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్అప్పింగ్ ఆఫ్ ది 1 పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో అసిస్టెంట్ పోస్ట్ కోసం వీళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఒకే ఒక్క పోస్ట్ ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా. పే లెవెల్ 6, అంటే ఇది కూడా 35,400 రూపాయలు, 30 ఏళ్ళ వరకు వయసు అర్హత ఇచ్చారండి. దీనికి కావాల్సిన అర్హత ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్
ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే బీకామ్ చదివిన వాళ్ళు మాత్రమే దీనికి, ఇంతకుముందు బ్లాక్ నోటిఫికేషన్కి ఎవడైనా సరే అప్లై చేయొచ్చు, కానీ దీనికి మాత్రం బీకామ్ చదివిన వాళ్ళు మాత్రమే. అలాగే ఎంఎస్ ఆఫీస్లో వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అంటే మీకు ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇక దాని తర్వాత కంప్యూటర్ ఆపరేషన్, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్లో ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్తున్నారు. నాలెడ్జ్ ఆఫ్ పిఎఫ్ ఎంఎస్, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, టాలీ ప్యాకేజ్, వీటిపై నాలెడ్జ్ ఉండాలి. మినిమం ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ 3 ఇయర్స్, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పి అడుగుతున్నారనమాట. ఓకేనా, ఇది కూడా డిప్రెషన్తో ఆహ్వానిస్తూ ఉంటారు, అది మనకు అవసరం లేదు. డైరెక్టర్ రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రొసీజర్ మనమైతే చూసుకోవాలి. అప్లికేషన్ ఫీ 100 రూపాయలు ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామ్షన్ చేశారు. సో మీరు లాస్ట్ డేట్ వచ్చేసి 15th November అండి. సో ఆ డేట్ లోపల అప్లై చేయాల్సి ఉంటుంది. సో 15th November లోపల మీరు ఇదంతా అప్లై చేసేసుకోండి. రిటన్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, లేదంటే స్కిల్ టెస్ట్ కానీ పెట్టి సెలెక్షన్ చేస్తారండి. ఓకేనా, వారైతే మొదలైపోతుంది, త్వరగా చెప్పేస్తాను. లాస్ట్ డేట్ వచ్చేసరికి మీరు ఆ లాస్ట్ డేట్ 15th November మీరు పంపించవలసిన అడ్రస్ ఏంటి అంటే, ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ EZCC IB 201 Sector 3 సాల్ట్ లేక్ సిటీ కోల్కతా 700106 అనే అడ్రస్కి మీరు పంపించాలి 15th November లోపల. మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ఖచ్చితంగా 100 రూపాయలు తీయాలండి. డైరెక్టర్ ఈస్టర్న్ జోనల్ కల్చరల్ సెంటర్ కోల్కతా, పేబుల్ అట్ కోల్కతా అనే పేరుతో మీరు ఖచ్చితంగా తీవాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్. దీనికి మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని పెట్టి, డీడి కూడా పెట్టి 15th November లోపల అప్లై చేసుకోండి. ఇవ్వండి రెండు బ్లాక్ నోటిఫికేషన్స్, ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. షేర్ చేయండి ఈ వీడియోని. సో ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.